మాటల దాడి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి వైసీపీ వాళ్ళు మాటల దాడి ఏ రోజు ఆగలేదు వార్తలు వేసేవాడు లేడు ఇప్పటికి కూడా తెలుగుదేశంతో పొత్తు ఉందంటేనే తెలుగుదేశం అనుకూల మీడియా రాస్తది పొత్తు లేదంటే వైసీపీ అనుకూల మీడియా రాస్తది లేకపోతే రాయదు రాయరు వైసీపీని తిడితే జగన్ తిడితే రాస్తారు లేదా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె తెంచండి అనే మూడు ముక్కలే రాస్తారు అంతేగాని రాష్ట్రానికి మేము ఇంత చేశాం కాబట్టి మాకు ఒకటే ఇయ్యండో అని దించండో అనేది రాయరు నిన్న ఆయన అమిత్ షా చెప్పిన ఉపన్యాసంలోని 28 పాయింట్లు ముఖ్యమైనటువంటి ఆ 28 పాయింట్ ఒక్కడు కూడా రాయలా రేషన్ గురించిన లేకపోతే గనక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్ని ఇచ్చారు మెడికల్ హబ్ వైజాగ్ ఎట్లు ఇచ్చారు ఇక్కడ పోర్టల్కి ఎలాగ ఓకే చేశారు ఇలాంటివన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్ని చోట్లు ఇచ్చారు ఇవన్నీ చెప్పుకొచ్చాడు అదేమి రాయలా వీళ్ళు వీళ్ళ నాయకుడు చేసే 10 రూపాయల పనికి 1000 రూపాయలు పబ్లిసిటీ చేస్తారు వీళ్ళిద్దరు పార్టీలకు ఇలా పత్రిక 100,000 రూపాయలు పబ్లిసిటీ చేస్తాయి కానీ కేంద్రం 1,00,000 రూపాయలు ఇచ్చినా సరే 5 పైసలు ప్రచారం కూడా చేయవు అది పట్టింది దరిద్రం ఫైనల్ గా ఏపీలో బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటి అంటే సింగిల్ ఎజెండా విధానమేనా ఫైనల్ గా ఎజెండా కాదు అధికారంలోకి రావడం దాని ఎజెండా సింగిల్ ఎజెండా అంటే అధికారంలోకి రావడం మిగతా అన్నీ దాని తర్వాత కాలగమాన పరిస్థితుల్లో కలిసేయి అధికారంలోకి రావడం అంటే అవసరాలను బట్టి నిర్ణయాలు